మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాలం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. కేరళ రాష్ట్రంలో ఒక మారుమూల ప్రాంతంలో జన్మించి ఒక అతి పేద కుటుంబంలో జన్మించి సైకిల్ మీద రోజు 11 కిలోమీటర్లు ప్రయాణం చేసి చదువుకొని ఎంతో కష్టపడి బాల్యం నుంచి అంచెలంచెలుగా ఎదిగి తర్వాత మద్రాస్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్య అభ్యసించి అట్లానే అనేక సాంకేతిక పరంగా అట్లానే డిఫెన్స్ పరంగా ఎన్నో పరికరాలను కనుగొని ముఖ్యంగా హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో డైరెక్టర్ గా ఉండి అనేక విలువైన సేవలు అందించి పేదవాళ్ళకి ఈ రోజు గుండెలో అమర్చుతున్న స్టెంట్లు అతి తక్కువ ధరలో ఇండియాలో చేయటానికి ఆయన యొక్క విలువైన సలహాలు సూచనలు అదేవిధంగా విలువైన ఆయన చేసిన విలువైన సేవలు ఈరోజు ఎప్పటికీ కూడా భారతదేశం మర్చిపోదని చెప్పి తెలియజేస్తున్నాను. అలానే అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి రాష్ట్రపతి పదవి ఏ విధమైన